హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. వాతావరణం మారింది, అలాగే చలిగాలులు బాగా వీస్తున్నాయి. అంతేకాకుండా విపరీతమైన మంచు ఉంది. ఈ మంచులో కాస్త పొరపాటున వెళ్ళామంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చేస్తాయి. అలా సమస్యలు వచ్చినప్పుడు మనం ఇంటి చిట్కాలతో చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ పాలను తయారు చేసుకుందాం. ఈ పాలు తాగటం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్ వంటివి అన్నీ తొలగిపోతాయి. కాస్త శ్రద్ధ పెడితే, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ పాలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఇక ఈ పాల కోసం మనం మిరియాలను తీసుకుంటున్నాం. మిరియాలు దగ్గు, జలుబు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాక శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అంతేకాకుండా యాంటీమైక్రోబియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత జీలకర్ర. మన వంటింటి పోపుల డబ్బాలో జీలకర్ర తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిరోజు మనం తాలింపుల్లో వేసుకుంటూ ఉంటాం. జీలకర్రలో ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. మనం ఈ రెమెడీ కోసం జీలకర్రను కూడా ఉపయోగిస్తున్నాం. ఇక ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి పాలను పోసి, దాదాపుగా గ్లాసు పాలను పోసి అర స్పూన్ జీలకర్ర వేయాలి. ఇక ఆ తర్వాత 5 మిరియాలను ఇలా చితక్కొట్టి వేయాలి. ఇక ఆ తర్వాత పసుపు వేయాలి. మనం పసుపును రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. పసుపులో ఉండే అతి ముఖ్యమైన సమ్మేళనం కర్కుమిన్. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పసుపు 1/2 స్పూన్ మోతాదులో వేయాలి. పసుపులోని గుణాలు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేయాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి కూడా సహాయపడుతుంది. ఇక మనం 1 స్పూను బెల్లం వేసాం. బెల్లంలో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక దీనిని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు అన్నీ పాలలోకి చేరుతాయి. ఇలా ఉడకడం వలన పోషకాలు రెట్టింపు అవుతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపడానికి బెల్లం సహాయపడుతుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో కూడా సహాయపడటానికి జింక్, సెలీనియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. చాలామంది పంచదార వాడుతూ ఉంటారు. అలా కన్నా బెల్లం వాడితేనే మంచిది. అయితే డయాబెటీస్ ఉన్నవారు బెల్లం లేకుండా ఈ పాలను తయారు చేసుకోవాలి. ఇక పాలు తయారయ్యాయి కదా, ఈ పాలను మనం గ్లాసులో వడగట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే 3 రోజుల్లోనే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ చలికాలంలో ఈ పాలను రోజు విడిచి రోజు తీసుకున్నా మనకు మంచి ఫలితాలనే అందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. మనం తీసుకున్న అన్నింటిలోనూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి, వ్యాధులను నయం చేసే లక్షణాలు ఉన్నాయి. వీటిని మనం రోజు విరిచి రోజు ఈ పాలను తీసుకున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంచిది. ఈ డ్రింక్ తాగడం వలన ఇన్ఫెక్షన్స్ రావు. మందులు వాడటం కన్నా ఇలాంటి చిట్కాలను వాడవచ్చు. అయితే ఏదైనా సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సమస్య తీవ్రం అయితే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ పాలను తీసుకుంటూ ఉంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో విషాలను బయటకు పంపడంలో ఈ పాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కాస్త శ్రద్ధ పెట్టి ఈ పాలను తయారు చేసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి బయటపడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.